ఓకే ఓకే సార్ ఇక శ్రీవల్లి సాంగ్ గురించి మాట్లాడుకుంటే సార్ ఏంటి ఒక అమ్మాయిని ఇలా కూడా పొగడొచ్చా ఆ సాంగ్ చూస్తే అంటే నువ్వు అంత స్పెషల్ కాదు బట్ నీలో ఏదో ఉంది అనే రకంగా ఆ లైన్స్ ఏమైతే ఉన్నాయో నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు అండి చందు గారు సార్ పొద్దున్నే మీ సెల్ ఫోన్లో చూస్తున్నారు కదా సెల్ ఫోన్లే లేవగానే చూసుకుంటారు కదా నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూస్తారు స్టేటస్లు చూస్తారు ఇన్స్టా చూస్తారు ఫేస్బుక్ చూస్తారు ట్విట్టర్ చూస్తారు ఇంకోటి ఏదో చూస్తారు ఇంకోటి చూస్తారు ఎన్ని సూక్తులు ఎన్ని సుభాషితాలు ఎన్ని పంచ్ లైన్లు మీకు రోజు ఎన్ని చదువుతారు అవును సార్ చదువుతాను సార్ అందం గురించి ప్రేమ గురించి మంచితనం గురించి హృదయం గురించి స్నేహం గురించి విరహం గురించి ఎన్ని చదువుతారు మీరు పొద్దు వాటికన్నా ఖర్చు పెడుతున్నారా లేదుగా ఉచితంగా డేటా కూడా ఉచితంగానే వస్తుంది మనకి ఉచితంగా రోజు పొద్దున్న లేగానే గొప్ప గొప్ప పంక్తులు మహానుభావులు రాసినవి ఎవరు రాసినవో తెలియనివి అన్నీ కూడా మీరు కొన్ని ఒక 100 చదువుతారు మరి 100 చదివినప్పుడు ఉచితంగా అవి మీ 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 అరచేతుల్లోకి అవే పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు మీరు చదువుతారు మీరు ఆనందానికి గురవుతారు అట్లాంటిది ఒక సినిమా పాట వినాలి అంటే వీటిని అన్నింటినీ మించిన ఒక అనుభూతి మీకు మీకు ఇవ్వాలి అవును సార్ మళ్ళీ అందులో వచ్చినవి ఒక మామూలు మాటలు మామూలు ఆలోచనలు మామూలు భావాలు ఇస్తే ఆనదు ఎక్కదు అంతకు మించిన ఒక బలమైన దృఢమైన తీవ్రమైన భావజాలం కొత్త భావజాలం వినూత్నమైన విభిన్నమైన విరుద్ధమైన భావజాలం ఇస్తేనే అది మీరు అప్పుడు అమ్మా ఇది సినిమారా ఇది పాట అని మీరు అంటారు మిమ్మల్ని అనిపించాలి చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి అన్ని ప్రేమ గీతాలాగా మళ్ళొక ప్రేమ గీత రాస్తే మీకు నచ్చుతుందా నచ్చదు అయినా కేవలం అలా కొత్తగా చేయాలి విచిత్రంగా చేయాలనే ధోరణితో కాకుండా పాటకు కూడా ఆ పాత్ర పాడే పాట ఆ పాత్ర యొక్క స్వభావం కూడా దోహదపడింది ఏంటంటే అతను అందరిలాంటి మనిషి కాదు ఒక అమ్మాయిని చూడగానే నీకు నీకు దాసోహం నీ అందరి నేను దాసోహం నేను ఇంకా నీకు పూర్తిగా లొంగిపోతున్నా నీ అందం అబ్బు ఆహా ఓహో అని పొగిడే రకం కాదు అతను కొంచెం ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్యక్తి కొంచెం దురుసు స్వభావం కొంచెం స్వోత్కర్ష ఎక్కువ తన మీద తనకు నమ్మకం ఎవరి ముందు లొంగి అంత పలుచనై తనను తను తక్కువ చేసుకున్న రకం కాదు నేను నీ కాళ్ళ దగ్గర మోకాళ్ళ ముందు మోకాళ్ళ మీద వంగేసి నీకు నేను గులాం అవుతున్నా అనే వ్యక్తి కాదు కానీ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నాడు ఒక ఆరాధన భావం ఉంది అమ్మాయికి తన ప్రేమను తన మనసును తన తన ఆరాధన భావాన్ని తెలియచేయాలి కానీ అమ్మ నువ్వు దేవతమ్మ అనకూడదు ఇంకేదో అనాలి తన మనసు తెలియాలి తన ప్రేమ తెలియాలి నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగా ఉంటారు అందుకనే ఏమో నువ్వు అందంగా ఉన్నావు 18 ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదు ఎవరైనా ముద్దుగా ఉంటారు నువ్వు రాకుమారివే కానీ ఏంటి ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే నువ్వు కూడా రాకుమారే కానీ రాయి కూడా రాకుమారిలాగా ఉంటుంది ఎర్రచందనం చీర కడితే అమ్మాయి రాకుమారే అంటున్నాడు రాకుమారి కాదనట్లా కానీ ఏంటి నువ్వు అందగత్తెవే 7 రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తె నువ్వే కాదు అయినా చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యం ఆయనే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి నవ్వే నవరత్నం ఆయనే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ముందు నేనుంటే కాదంటున్నావే ఎవ్వరికీ ఎప్పుడు తలవంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను నీ వెనకే ఇప్పుడు పడుతూ ఉన్నాను నేను చాలా గొప్పవాణ్ణి నేను చాలా గొప్పవాణ్ణి ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంతా నన్ను చూస్తే చాలు ప్రతి పురుషుల్లోనూ ప్రతి మగవాళ్ళలోనూ ప్రతి కుర్రోళ్ళలోనూ ప్రతి అబ్బాయిలోనూ ఉండే ఆలోచన ఇంత బతుకు బతి మనమేంట్రా అమ్మాయింట పడుతున్నాం ఉంటుంది ఒక రకమైన భావన ఉంటుంది తనలో కూడా ఉంది అది చెప్పడానికి ధైర్యం కావాలి నిజాయితీ కావాలి ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంతా నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే మళ్ళీ ప్రాధేయపడుతున్నాడు ఉన్నా కూడా ప్రాధేయపడుతున్నాడు కానీ తనను తను తక్కువ చేసుకోవట్లేదు నేను అన్నిటికీ ముందుంటాను నేను అందరి నేను ఎవరికి తలవంచను అని చెప్తున్నాడు తన గొప్పతనం అయితే ఎక్కడా తగ్గించుకోవట్లేదు సార్ మా కోసం ఒక 2 లైన్స్ శ్రీవల్లి సాంగ్ ప్లీజ్ నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు 18 ఏళ్ళు వచ్చాయ చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారి 7 రాళ్ల దుద్దులు పెడితే యువతైన అందగత్తే అయినా చూపే బంగారమాయనే
శ్రీవల్లి మాటి మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. సార్ పుష్ప సినిమాలో ప్రతి సాంగ్స్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోకి వెళ్ళిపోయింది సార్. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ ఆ చెప్పు స్టెప్ ఏదైతే ఉందో ఇలాగా ఇలాగా. సో మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ అది చూసినప్పుడు? మీరు నన్ను రెండు ప్రశ్నలు వేసినప్పుడు ఏం అడిగారు నన్ను? ఇలా కూడా రాయొచ్చా అని అన్నారా? ఇలా కూడా చేయొచ్చా నాకు అనిపించింది. డ్యాన్స్ ఇలా కూడా చేయొచ్చా? ఇలా కూడా చేయొచ్చు చెప్పాను కదా. ఇప్పుడు మీరు 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 డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తుండండి టీవీలో, అలా ఇంట్లో కూర్చొని హాయిగా ఉచితంగా చూస్తాం. ఎన్ని భంగిమలు ఎన్ని విన్యాసాలు వస్తున్నాయి, వాటికి విభిన్నంగా ఉండాలి కదా ఆకర్షించాలంటే. అదే జరిగింది. అదే జరిగింది.